విద్యాశాఖలో భారీ ఎత్తున అవినీతి పాల్పడిన రాష్ట్ర విద్యా సంచాలకులు వాడ్రేవ్ చిన్న వీరభద్రుడిని వెంటనే ఉద్యోగం నుంచి డిస్మిస్ చేసి విచారణ జరపాలని కర్నూలు జిల్లా దళిత సంఘాల నేత బాలసుందరం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం కర్నూలు కలెక్టరేట్ ఆవరణలో మీడియాతో మాట్లాడుతూ కర్నూలుకు చెందిన దళిత ఉపాధ్యాయుడు తేనే సాయిబాబాపై కక్ష సాధింపుతో వేధింపులకు గురి చేస్తున్నారని పేర్కొన్నారు. మున్సిపల్ పాఠశాలలో ఉన్న ఉపాధ్యాయులు కూడా ప్రభుత్వ ఉపాధ్యాయులుగా విలీనం చేయాలని అడిగినా ఉపాధ్యాయులు సాయిబాబాతో పాటు మరికొంతమంది ఉపాధ్యాయులను సస్పెండ్ చేశారని అన్నారు. 6 నెలలుగా వేతనం ఆపేసి అతని కుటుంబాన్ని రోడ్డుపాలు చేసి వీరభద్రుడిపై వెంటనే చర్యలు చేపట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తనపై విచారణ జరుగుతుందని ముందుగానే గ్రహించిన కమిషనర్ వీరభద్రుడు గత నెల 29వ తేదీన సాయిబాబాను తన వద్దకు పిలిపించుకుని ఫిర్యాదును వెనక్కి తీసుకోమని లేదంటే శాఖాపరంగా ఏదో ఒక సాకుతో ఉద్యోగం నుంచి తొలగిస్తామని బెదిరించారని తెలిపారు. అంతేకాక ఫిర్యాదును వెనక్కి తీసుకోకపోతే కిరాయి హంతకుల ద్వారా చంపేస్తానని వార్నింగ్ ఇచ్చారని బాధితుడు తెలిపారు. చిన్న వీరభద్రుడి అవినీతి ఆరోపణలపై మీడియాలో వరుసగా వచ్చిన కథనాలకు ఆయన బెదిరిపోయి వెంటనే వాటిని కప్పిపుచ్చుకోవడానికి బెదిరింపులకు పాల్పడుతున్నారని పేర్కొన్నారు. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి సమగ్ర దర్యాప్తు జరిపి చర్యలు చేపట్టాలని వారు డిమాండ్ చేశారు. మన ప్రియతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అవినీతి రహిత పాలన అందిస్తా అని చెప్పి ప్రజలకు హామీ ఇచ్చారు. ఇది హర్షదాయకం. కాకపోతే అవినీతి తిమ్మంగళాలు ఇక్కడ రాజ్యం మేలుతున్నాయి. అది చాలా బాధాకరం. ముఖ్యంగా చిన్న వీరభద్రుడు ఐఏఎస్ అనే ఆఫీసర్ వివిధ హోదాల్లో ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగం చేస్తున్నారు. ఆయన ఐటీడీఏ పీడీగా పనిచేయడం జరిగింది. అప్పుడు అతని పైన విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విచారణ జరిగింది. ప్రూవ్ అయింది అతడు అవినీతి పరుడు అని, కానీ ఎలాంటి చర్యలు తీసుకోలేదు. అదేవిధంగా ఆశ్రమ విద్యార్థులకు మందుల కొనుగోలు విషయంలో ఆ స్కీమ్లో ఇతడున్నాడని చెప్పి రుజువైంది, అయినా అతని పైన ఎలాంటి చర్యలు తీసుకోలేదు. బోర్లు వేయకుండానే బోర్లు వేసినట్టు ఆ డబ్బు తిని అవినీతికి పాల్పడ్డాడు, అప్పుడు కూడా ఏ చర్య తీసుకోలేదు. మరి ముఖ్యంగా అలాంటి దుర్మార్గుడైనటువంటి చిన్న వీరభద్రుడుకు ఐఏఎస్ డిగ్రీ ఇచ్చి కన్ఫర్డ్ చేసినారు. ఇది మరీ అన్యాయం. ముఖ్యంగా చాలామంది ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఉద్యోగులకు ఇంతవరకు ఐఏఎస్ రాలేదు. ఐఏఎస్ లేకుండానే వాళ్ళని ఇంటికి సాగనంపడం జరిగింది. మరి ఇలాంటి వ్యక్తికి, అవినీతి పరునికి సర్వశిక్ష అభియాన్ అన్నటువంటి శాఖలో ఎస్పీడి స్టేట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ హోదా కల్పించారు. అందులో వచ్చిన తర్వాత ఇతడు జగనన్న విద్యా కానుక ఫేజ్ 1 అందులో అవినీతికి పాల్పడ్డాడు. ముఖ్యంగా 3 జతల బట్టలు విద్యార్థులకు ఇవ్వాల్సి ఉండగా 2 జతల బట్టలే ఇచ్చేసి 3వ జత స్వాహా చేయడం జరిగింది. ఇందులో లక్షలు కోట్ల అవినీతి జరిగింది. మరి అంతేకాకుండా షూస్ ఎవరికి టెండర్లు ఇవ్వాలి, ఎవరైతే లెస్ రేట్ ఇస్తారో వాళ్లకు టెండర్లు ఇవ్వాలి, కానీ ఈయన ఎక్సెస్ రేటు ఎవరేసినారో వాళ్లకు టెండర్లు ఇవ్వడం జరిగింది. కారణం ఏంటంటే వాళ్ళ దగ్గర లంచం తిని. అంతేకాకుండా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విద్యార్థులకు ఎంతమందికి షూస్ కావాలనో అంతకంటే ఎక్కువ షూస్ తెప్పించడం జరిగింది. అయితే మిగిలిన షూస్ను మరి ఎవడికి కనపడకుండా ఒక చోట పెట్టి కాల్చేసే ప్రయత్నం చేశాడు ఈ దుర్మార్గుడు. ఇది ప్రజాధనము వృధా కాదా? కానీ మరి అది కూడా పట్టుబడ్డాడు ఆయన, అందులో కూడా స్కామ్ చేసినట్లు. అంతేకాకుండా ఇతడు నాసిరకం సాక్సులు, నాసిరకం బ్యాగులు విద్యార్థులకు అందించే ప్రయత్నం చేసినాడు, కానీ ప్రభుత్వ సొమ్ము మాత్రం అధికంగా ఖర్చు పెట్టడం జరిగింది. అంతేకాకుండా చివరికి ఇతడు కేజీబీవీ స్కూల్లో టాయిలెట్ కిట్స్లో కూడా అవినీతికి పాల్పడినట్టు తెలుస్తోంది. మరి ఓన్లీ తర్వాత ఈ కిట్స్ కూడా, టాయిలెట్స్ కిట్స్ కూడా అన్ని జిల్లాలకు సరఫరా చేయవలసి ఉంది, కానీ కొన్ని జిల్లాలకే సరఫరా చేసి మిగిలినవి నొక్కేసినట్టు తెలుస్తుంది. మరి ముఖ్యంగా ఇతడు కమిషనర్ అలాంటి వాడికి, ఎస్పీడి మాత్రమే కాదు కమిషనర్ అండ్ డైరెక్టర్ స్కూల్ ఎడ్యుకేషన్ పదవి కూడా ఇవ్వడం జరిగింది. ఇతడు ఇక్కడికి వచ్చినాక కూడా అవినీతి కొనసాగిస్తున్నాడు. ముఖ్యంగా మనందరికీ బాగా తెలిసిన వ్యక్తి కొండా సుధాకర్ రెడ్డి కర్నూలు డిఏ ఆఫీసులో సూపరింటెండెంట్గా ఉండి అవినీతికి పాల్పడ్డాడు.
ఇతడు ఒక విచారణలో ఇరుక్కున్నాడు. అయినప్పటికీ చిన్న వీరభద్రుడు అతని దగ్గర లక్షలాది రూపాయలు డబ్బు తిని లంచం తిని అతన్ని శిక్షించకుండా ప్రమోషన్ ఇచ్చి సాగనంపడం జరిగింది. అంతేకాకుండా ఈ కొండా సుధాకర్ రెడ్డికి ప్రమోషన్ ఇవ్వడానికి మరి డైరెక్టర్ జాయింట్ డైరెక్టర్ ఆఫ్ స్కూల్స్ కడప అక్కడ అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేస్తున్నటువంటి శామ్యుల్ అన్నటువంటి ఒక మంచి ఆఫీసర్ను అనవసరంగా సస్పెండ్ చేసి కొండా సుధాకర్ రెడ్డికి లైన్ క్లియర్ చేసి ప్రమోషన్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ప్రతాప్ రెడ్డి అన్నటువంటి ఆఫీసరు వాళ్ళ ఆఫీసులోనే పనిచేస్తున్నాడు. అతడి భార్య ఎన్నికల్లో పోటీ చేస్తే మరి ప్రచారంలో పాల్గొనకూడదు ప్రభుత్వ ఉద్యోగి. మరి చిన్న వీరభద్రుడి దగ్గర లంచం తిని అతనికి పర్మిషన్ ఇచ్చినాడు. ఆయన జల్సాగా తిరిగి ఎలక్షన్లో మరి ప్రచారం చేయడం జరిగింది. ఇదంతా దుర్మార్గమైన పని. ముఖ్యంగా ఇంకొక దుర్మార్గమైన చర్య, చివరి చర్య ఏంటంటే మరి మున్సిపల్ కార్పొరేషన్, మున్సిపాలిటీ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్నటువంటి ఎంపీపీ స్కూళ్ళు జెడ్పీపీ స్కూళ్లను మున్సిపాలిటీలో మర్జ్ చేయడానికి ప్రభుత్వము ప్రయత్నం చేస్తుంది. అందుకోసం దానికోసం ఒక సంఘం కూడా ఏర్పడింది. అది మంచిదే, ఆ స్కూళ్లను మర్జ్ చేసేటప్పుడు మా సర్వీసులు కూడా మర్జ్ చేయండి, అక్కడ పనిచేసే టీచర్ల సర్వీస్ కూడా మర్జ్ చేయండి అని చెప్పి మరి ఉద్యోగ ఉపాధ్యాయ వర్గం పోరాటం చేస్తుంది. ఆ అసోసియేషన్కు కర్నూలుకు చెందిన తేనె సాయిబాబా కన్వీనర్గా ఉన్నాడు. అయితే చిన్న వీరభద్రుడు ఈ విధంగా వీళ్ళు పోరాటం చేస్తుంటే వీళ్లకు దెబ్బ కొట్టడానికి చిన్న వీరభద్రుడు ముఖ్యంగా ఎవరైతే ఇక్కడ ధర్నాలు చేస్తున్నారో మర్జ్ చేయమని అడుగుతున్నారో వాళ్ళందరికీ కూడా ముందు షోకాజ్ నోటీసు, ఒక 30-40 మందికి షోకాజ్ నోటీసులు ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా 4 సస్పెండ్ చేయడం జరిగింది. అందులో తేనె సాయిబాబా ఒకరు సస్పెండ్ చేయడం జరిగింది. అయితే ఎవరైతే నా దగ్గరకు వచ్చి క్షమాపణ అడుగుతారో నా కాలు మొక్కుతారో వాళ్లకు సస్పెన్షన్ రివోక్ చేస్తానని చెప్తే ఇద్దరు టీచర్లు భయపడి మరి అతని కాలు మొక్కి తప్పైంది సార్ అని చెప్తే ఆ సస్పెన్షన్ రివోక్ చేస్తారు.